టికెట్లు ప్రకటించక ముందే గాంధీ లో టికెట్ల చిచ్చు రేగింది తమ నేతలకు టికెట్ ఇవ్వాలంటూ పలువురు నేతల కార్యకర్తలు ఏకంగా గాంధీ లోనే ధర్నాలు చేస్తున్నారు మంగళవారం నాగర్ కర్నూలు నేత నాగం జనార్దన్ రెడ్డి అనుచరులు గాంధీ లో వీరంగం సృష్టించారు నాగర్ కర్నూలు టికెట్ ను తమ నేతకే కేటాయించాలని డిమాండ్ చేశారు అక్కడ కొత్తగా పార్టీలో చేరిన కూచుకుంట్ల రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు అప్పుడే పిఎసి సమావేశానికి వస్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకుని ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ను నాముకొని నాగం పనిచేస్తుంటే కాంగ్రెస్ ను గాలికి వదిలేసి మళ్లీ పార్టీలోకి వచ్చే నాయకులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు అదే విధంగా ఎస్టీ వర్గం నుంచి నేతలు కూడా గాంధీభవన్ లో ధర్నాకు దిగారు పార్టీలో ఎస్టీ వర్గానికి చెందిన నేతలు చాలా మంది ఉన్నారని తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగానే ఎస్టీ రిజర్వ్ స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ తమకు సీట్లు కేటాయించాలని నినాదాలు చేశారు ఇక గోషామహల్ నేతలు కూడా గాంధీ లో ధర్నాకు దిగారు గోషామహల్ టికెట్ ను స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఆ పార్టీ నేత మెట్ట సాయిక్ పోటీలో ఉన్నారు అయితే ఈ స్థానానికి మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు పోటీ పడుతున్నారు దీంతో అక్కడ టికెట్ కోసం కొట్లాట మొదలైంది గాంధీ భవన్ వేదికగా పార్టీ నేతలు ధర్నాలు చేస్తుండటం గమనార్హం ఓ దశలో రేవంత్ జోక్యం చేసుకుని గాంధీ లో ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు రేవంత్ హెచ్చరికను ఎవరు ఖాతరు చేయకపోవడం గమనార్హం మళ్లీ యథావిధిగానే గాంధీభవన్ ధర్నా చౌగ్గా మారిపోయింది